జ్యోతిషాస్త్రీతీయ ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులు. ధనుసు రాశి అనగానే ఒక చిరునవ్వు వస్తుంది కదా. యాస్, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలా ఉన్నాయి, యాజ్ యూజువల్ చాలా యోగంగా ఉంది. కొంత అటు ఇటుగా ఉన్నా చాలా యోగంగానే ఉంది. ధనుసు రాశి వారికి బ్రహ్మాండం బద్దలు కొట్టే అంత భ్రమణంగా ఉంటుంది. ఒకడు అంటాడు, ఏమండి మాకు ధనుసు రాశి వాళ్ళు మీరు ఇలా చెప్తున్నారు, మాకేం జరగట్లేదంటే, ప్రయత్నం చెయ్యయ్యా. ప్రయత్నం చేయకుండా ఒట్టి రాశి ఫలితాలు మాత్రం చూస్తే ఎట్లా, నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది కదా, దాని ద్వారా చూస్తే నీకు ఏ గోచార స్థితిలో ఎలా ఉందో నేను చెప్పాను, కానీ నీ యొక్క లగ్నంలో ఏముందో దాని ప్రకారమే కదా ఫలితాలు వస్తుంది. యూనివర్సల్గా మేము చెప్తున్నాం, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కేతువు లాభస్థితిలో ఉన్నారు, కాస్త శత్రువులు కూడా మీతోనే ఉంటారు. జాగ్రత్త, ఎవరు మీకు శత్రువు, మీ నాలికే, మీ నోరే శత్రువు. ఫస్ట్ శత్రువు రాశినాథుడు వక్రీకరిస్తున్నాడు. నూతన విద్యా సంస్థలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి చాలా యోగంగా ఉంది. స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. సూపర్ మార్కెట్స్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ధనయోగం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి మల్టిపుల్ ఛాన్సెస్ అండి, ప్రత్యేకించి ఫుడ్ బిజినెస్, టెక్స్టైల్స్ బిజినెస్ వాళ్ళకి యోగం యోగం యోగం. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చదివినటువంటి చదువులకి, కెరియర్లకి అనుకూలంగా ఉంటారు. విదేశీ యానం కలిసి వస్తుంది. మంచి యూనివర్సిటీని ఎంచుకొని చదువుకోవడానికి వెళ్తారు. కుజుడు యొక్క ఆశీర్వాదంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు యోగంగా ఉంటారు. మీరు పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్గా అవుతుంది. అసలు మీరు పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ ఇయర్ చూసేటప్పటికి అది డబుల్ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. పంచమ గురువు వక్రించడం వల్ల రాజకీయంగా చాలా అనుకూలం. ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నారు, యోగదాయకమని చెప్పచ్చు. యోగాలు అవుతాయి, ఏమవుతారో తెలీదు. భారతదేశంలో మీరు రాజకీయంగా అవుతారు, గొప్పగా అద్భుతంగా అవుతారు. ఇండస్ట్రీస్లకి చాలా కలిసి వస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వివాహమయ్యి వాళ్ళకి యోగము. వివాహం కాని వారికి అనుకూలమైనటువంటి గుణవతి అయినటువంటి భార్య, గుణవంతుడైనటువంటి పురుషుడు కూడా రాబోతున్నాడు. ప్రేమ వివాహం చేసేవాళ్ళు మీ తల్లిదండ్రులు ఒప్పించి వివాహం చేసుకోండి, చాలా మంచి అనుకూలం జరుగుతుంది. విహారయాత్రలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటర్స్ దగ్గరికి వెళ్ళి, నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ జలాశయాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు జారిపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రభుత్వ పర్మిషన్స్, మీ ఇల్లు కట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ ప్రారంభించడానికి, వ్యాపార స్థలంలో చేయడానికి జిఎస్టీ పర్మిషన్స్, ఆ పర్మిషన్ ప్రభుత్వం నుంచి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో మీరు అప్లై చేయగానే అలా వచ్చేస్తుంది. ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ వారికి సూపర్, కన్స్ట్రక్షన్స్ వారికి సూపర్. ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. కాస్త ఆరోగ్యపరంగా యూరినల్ ప్రాబ్లమ్స్, పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి, కాస్త జాగ్రత్త. చేనేత జాలర్లకి ఇది బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చండి. మత్స్యకారులకి ఇది చాలా కలిసి వచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఆర్థికంగా బలపడతారా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అవుతాయా, హైక్ అవుతారా పొజిషన్స్లో, చాలా అద్భుతంగా ఉంటారు. గృహంలో వాతావరణం పండగ వాతావరణం అవుతుందా, వివాహ ఉపనయన యోగాలు, గృహప్రవేశాలు ఉన్నాయా, దాంపత్య జీవితం చాలా బాగుంటుందా, కళాకారులకి యోగంగా ఉందా, రైతులకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం మాత్రమే కాస్త మిశ్రమం కూడా చెప్తున్నారు. ఈ నెల మొత్తం మీరు 5 అనే ఒక సంఖ్యను లక్కీ నెంబర్గా వాడండి. కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆకుపచ్చ గ్రీన్ కలర్ బాగా వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 10/10/2023 10:20 నుండి 12/9/2023 11:01 వరకు మధ్యాహ్నం చంద్రాష్టమం ఉంది కాబట్టి 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి, సైలెంట్గా ఉండండి. అన్ని రకాలుగా అనుకూలం కలుగుతుంది. సరే, చక్కగా మీరు దైవ ప్రార్థన చేయాలి. ఎవరిని, శివుణ్ణి ప్రార్థించక తప్పదు, శని భగవానునికి కృతజ్ఞత చేయక తప్పదు. పోయి భగవంతుడి దగ్గర కూర్చొని మాట్లాడండి. యూట్యూబ్లు వాళ్ళని వీళ్ళని అలాంటి వాళ్ళతో మాట్లాడే వదలు, భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి. భగవంతుడా, నాకు ఇన్ని అనుకూలాలు కలిగిస్తున్నావు, దీనికి నేను కృతజ్ఞత చెప్తున్నాను భగవంతుడా, నాకు ఇంకా మంచి అనుకూలాలు వచ్చినటువంటి కనెక్ట్ అవ్వండి భగవంతుడితో.
చక్కగా అనుకూలం పొందుతారు. ఆ శని భగవానుడి దగ్గర, ఈశ్వరుడి దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆనందంగా ఉంటారు. నవమూలిక సిద్ధధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్